హాయ్ ఫ్రెండ్స్, పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా టాపిక్ లోకి వస్తే, ఏడు దాటే వరకు ఒడ్డు మల్లనా, దాటిన తర్వాత బొడ్డు మల్లనా, ఇప్పుడు ఈ సామెత ఎందుకు అనుకుంటున్నారు కదా. రాజకీయ వ్యాప్త తీరు చూస్తుంటే అదే అనిపిస్తుంది. మరి తెలుగులో సినిమాలు చేసిన రోజులు ఆహా ఓ అనేసి, ఇప్పుడేమో చిచి టాలీవుడ్ అంటున్నారు. మరి ఆమె బాధేంటో. అన్ని ఇండస్ట్రీలోనూ హీరోయిన్లో తెలుగులో నటించాలని కోరుకున్నప్పుడు ఇక్కడ ఆఫర్ వస్తే అదే 10,000 అనుకుంటారు. కానీ కొందరు మాత్రం తెలుగులో నటించి ఇక్కడే గుర్తింపు తెచ్చుకొని వేరే చోట ఆఫర్స్ రాగానే క్రేజ్ తీసుకొచ్చిన టాలీవుడ్ పై నోటుకొచ్చినట్లు మాట్లాడేస్తుంటారు. అందులో రాధికా ఆప్తే అందరికంటే ముందుంటారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేశారు రాధిక. టాలీవుడ్ లో హీరోయిన్లకే కాదు, వాళ్ళ కోసం రాసే పాత్రలకు ప్రాధాన్యత ఉండదని, సెట్స్ లో హీరోయిన్ ని మూడో వ్యక్తిగా మాత్రమే చూస్తారని విమర్శించారు. టాలీవుడ్ లో మేల్ డామినేషన్ ఎక్కువగా ఉంటుందని, ఇష్టానుసారంగా షూటింగ్స్ రద్దు చేస్తారని, చేసినప్పుడు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరని చెప్పుకొచ్చారు రాధిక. తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి ఇబ్బందులు తనకు చాలా సార్లు ఎదురయ్యాయని, అందుకే టాలీవుడ్ కు దూరంగా ఉన్నానని తెలిపారు రాధిక ఆప్త. ఇక ఆమె రక్త చరిత్ర, ధోని, లెజెండ్, లయన్ సినిమాలో నటించారు. ఇవి మినహా రాధిక తెలుగులో కనిపించిందే లేదు. ఇప్పుడు ఉన్నట్లుండి ఇండస్ట్రీపై పురుగులాంటి విమర్శలు గుప్పించారు రాధిక ఆప్త. గతంలోనూ టాలీవుడ్ పై వినిప్పులు జరిగారు ఈ బ్యూటీ. రాధిక ఆప్తే ఎప్పుడు చూసినా కాంట్రవర్సీ చేస్తుంటుంది కదా, అది అందరికీ తెలిసిందే. తను ఏ సినిమాల్లో అంత ఇబ్బంది పడిందో, ఎందుకు అంత తెలుగు ఇండస్ట్రీ మీద మాట్లాడాల్సి వచ్చిందో ఇంకా తెలియాల్సింది. దీనిపై నెటిజన్స్ వీళ్ళందరూ బాగా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ గుర్తింపు తెచ్చుకొని పరాయి భాషకు వెళ్ళి అక్కడ పెద్ద నటి అయి పొంగాలని, ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో మాట్లాడటం ఏమాత్రం కరెక్ట్ కాదు. చూద్దాం ఫ్రెండ్స్, రాధికా కెరియర్ ఇంకా తెలుగులో లేనట్లే అని తెలుస్తుంది. ఒకవేళ ఆమె మళ్ళీ దానికి రిప్లై ఇస్తూ సారీ చెప్తుందో లేదో చూడాలి. ఇది ఫ్రెండ్స్ రాధికా లేటెస్ట్ న్యూస్. ఇంకొక న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.